హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మహేష్ లైఫ్ స్టైల్ నా పేరు మహేష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఐ పెట్రోల్ అయితే చూస్తున్నామండి ఫ్రెండ్స్ ఈ మారుతి డీజల్లో మొత్తం నైన్ మోడల్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందండి మన ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఎల్ఎక్స్ఐ అలాగే సెకండ్ వచ్చేసరికి విఎక్స్ఐ అలాగే థర్డ్ వచ్చేసరికి విఎక్స్ఐ ఎయిటీ అయితే ఉండడం అనేది జరుగుతుందండి అలాగే ఫోర్త్ చూసుకున్నట్టయితే జెడ్ఎక్స్ఐ అలాగే మీకు ఫిఫ్త్ చూసుకున్నట్టు జెడ్ ఎక్స్ఐ ఎయిటీ అలాగే సిక్స్త్ చూసుకున్నట్లయితే జెడ్ ఎక్స్ఐ ప్లస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే సెవెంత్ చూసుకున్నట్టయితే జెడ్ఎక్స్ఐ ప్లస్ అలాగే ఎయిత్ చూసుకున్నట్డితే విఎక్స్ఐ సిఎన్జి అలాగే నైన్త్ యూస్కున్నట్డితే జెడ్ ఎక్స్ఐ సీఎన్జి అయితే ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వెహికల్ చూసుకున్నట్డితే సెకండ్ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు అండి అలాగే టాప్ సెల్లింగ్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు ఈ సెకండ్ వేరియంట్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నైన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే పడుతుంది అండి మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మినిమమ్ డౌన్ పేమెంట్ వచ్చేసరికి టూ ల్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మారుతి డీజిల్ లో మొత్తం పెట్రోల్ వేరే అయితే ఉంటాయండి మనకి డీజిల్ వేరేంట్ అయితే ఏముండదని చెప్పుకోవచ్చు ఈ నైన్ వేరియంట్స్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ మారుతి డీజిల్లో మనకి డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అని అండి మనకి సింపుల్గా అండి డీసెంట్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వెహికల్ వెహికల్లో మనకి ఒక క్లాసిక్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి మనకి సింపుల్గా అలాగే మీకు మైలేజ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు వెహికల్ అలాగే మైలేజ్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుందండి పర్వాలేదు మనకి మైలేజ్ పర్పస్కి అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మనం లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఓన్లీ మనకి టైలైట్స్ వచ్చేసరికి ఎల్ఈడి అయితే చెప్పుకోవచ్చు అలాగే మనం టైన్ ఇండికేటర్స్ చూసుకున్నట్టు అయితే రావడం అనేది జరుగుతుందండి చూసుకోవచ్చు మనకి టైలైట్ డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అలాగే బ్యాక్ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు అండి మనకి పర్వాలేదు చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు సుజుకి బ్యాజింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి సింపుల్గా డీసెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి అలిజన్ లైట్స్ అనేది చెప్పుకోవచ్చు అలాగే మీకు టన్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే బల్బ్తో అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి డిజైన్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు వెహికల్ చూసుకున్నట్టయితే అలాగే నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టు మనకి యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి మనకి మరి అంత బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్ మీరు మారుతి సుజుకిలో మనకి ఏ వెరెంట్ చూసుకున్నా కానీ బిల్ట్ క్వాలిటీ వచ్చేసరికి మనకి యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టు అంటే సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ అయితే చూసుకోవచ్చు అండి అలాగే మీరు ఫ్రేమ్ చుట్టూ చూసారంటే మనకి సిల్వర్ కలర్లో డిజైన్ అయితే అండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు మారుతి సూచికి బ్యాజింగ్ అయితే కనిపిస్తుంది అలాగే మీరు నెంబర్ ప్లే ప్లేస్ అయితే చూసుకోవచ్చు అండి పర్వాలేదు లేదంటే మనకి సింపుల్గా అని డీసెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రేడియేటర్ దగ్గర మనకి డూవల్ ఆర్ అని అయితే అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకి ఫోర్ గ్లామ్స్ అలాంటిది అయితే ఏముండదని చెప్పచ్చు ఒకవేళ మీరు కావాలనుకుంటే అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి లైటింగ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు అండి మనకి కాలేజీ తోటి వచ్చినా కానీ మనకి లైటింగ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు వెహికల్లో అలాగే మనకి ఫోగ్రామ్స్ డిజైన్ అయితే చూసుకోవచ్చు అండి మనకి అలాగే సైజ్లో చూసారంటే మనకు సివర్ కలర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు అలాగే టైర్ సైజ్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ బై ఎయిటీ అండి ఫోర్టీన్స్తో అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూసుకోవచ్చు అలాగే ఫ్రంట్ సక్స్పెన్షన్ వచ్చేసరికి మ్యాక్ పర్షియన్ స్టూట్ అనేది చెప్తున్నారండి అలాగే ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకున్నట్లయితే డిస్క్ అనేది చేయకపోవచ్చు అలాగే రియర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ అనేది చేయకోవచ్చు అండి అలాగే హ్యాండిల్ అయితే యూస్కోవచ్చు మనకి లాక్ అయితే ఇవ్వడం అనేది జరిగింది మ్యాన్యువల్గా అలాగే సైడ్ ఇండికేటర్స్ అయితే అండి మనకి మిర్రర్ అయితే రావడం అనేది జరిగింది అలాగే మీకు కెమెరా అలాంటిది అయితే ఏం లేదని అండి అలాగే రియర్ సైడ్ అయితే అండి మనకి డోర్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది వైట్ కలర్లో అలాగే మీరు బ్యాక్ సైడ్ టైర్ అయితే చూసుకోవచ్చండి ఫోటోన్స్తోటి రావడం అనేది జరుగుతుంది అలాగే బ్రేకింగ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ అనేది అండి రియర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి డిజైన్ అయితే చూసుకోవచ్చు అండి అలాగే బంపర్ మీద చూసుకున్నట్టయితే మనకి రిఫ్లెక్టర్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకు పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయండి అలాగే సుజుకి బ్యాజింగ్ అయితే అండి అలాగే సిల్వర్ కలర్లో మనకి డిజైన్ కూడా చూసుకోవచ్చు అలాగే నెంబర్ ప్లే ప్లేస్ అయితే చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు డిజర్ బ్యాజింగ్ అయితే కనిపిస్తుంది అలాగే టైలర్ డిజైన్ అయితే అండి మనకి చాలా డీసెంట్గా అయితే రావడం అనేది జరుగుతుంది చాలా బ్రైట్గా అయితే రావడం అనేది జరుగుతుందండి డిజైన్ చూసుకున్నట్లయితే అలాగే మీకు స్టాప్ సిగ్నల్ లైట్ అయితే అండి మనకి మిరర్ దగ్గర అయితే కనిపిస్తుంది ఇక్కడైతే తీసుకోవచ్చు అలాగే యాంటనీ అయితే అండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్లో మనకి సన్ రూఫ్ అలాంటిది అయితే ఏముండదండి మనకు సన్ రూఫ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుండే వెహికల్లో అలాగే ఫ్యూయల్ క్యాప్ అయితే అండి అలాగే ఫ్యూయల్ కెపాసిటీ చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ లీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుందండి అలాగే మీకు రియర్ టైర్ అయితే చూసుకోవచ్చు అలాగే ఫ్రంట్ టైర్ అయితే అండి పర్వాలేదండి మనకి టైర్ సైజ్ చూసుకుంటే మరీ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది మీడియం సైజ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే హ్యాండిల్స్ అయితే చూసుకోవచ్చు మనకు మొత్తం వైట్ కలర్లో కాంబినేషన్ అయితే చాలా బాగుందని అండి లుక్స్ పరంగా చూసుకున్నట్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ లెంత్ వచ్చేసరికి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే విడితే చూసుకున్నట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఎంఎం అయితే రావడం అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ అలాగే గ్రౌండ్ క్లియర్స్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎం అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పర్వాలేదు మనకి గ్రౌండ్ క్రియన్స్ చూసుకున్నట్టు వన్ సిక్స్టీ ఎంఎం సరిపోతుందండి ఇండియన్ రోడ్స్కి చూసుకున్నట్టు కాకపోతే మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కొంచెం అయితే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రెయిన్ వైపర్స్ అయితే చూసుకోవచ్చు అండి మనకి కొంచెం పెద్ద సైజ్ అయితే రావడం అనేది జరిగింది అలాగే మీకు డోర్ హ్యాండిల్ అయితే చూసుకోవచ్చు అండి మనకి క్యాండిల్ చూసుకున్నట్లయితే మనకి మాన్యువల్గా ఒక లాక్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే వన్ పాయింట్ టూ లీటర్ డూవెల్ జెట్ అని చెప్తున్నారు అలాగే ఇంజన్ కెపాసిటీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ సీసీ ఫోర్ సిలిండర్ ఇన్ లైన్ ఫోర్ వ్యాలూ డివో హెచ్సి ఇంజన్తో అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే మ్యాక్సిమం పవర్ చూసుకున్నట్టు ఎయిటీ నైన్ బిహెచ్పి అండ్ సిక్స్ థౌసండ్ ఆర్పిఎం అయితే ఉంటుంది అలాగే మ్యాక్సిమమ్ టార్క్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ నూటర్ మీటర్ అండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పీఎంలు అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్ైతే ట్వంటీ టూ పాయింట్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే డ్రైవ్ రేంజ్ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది డ్రైవ్ రేంజ్ చూసేసరికి అలాగే మీకు ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ వెహికల్ మనకి బిఎస్ సిక్స్ పేస్ టూతో అయితే రావడం అనేది జరుగుతుంది మనకి ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి చాలా స్మూత్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది ఇంజన్ చూసుకున్నట్టయితే అలాగే మీకు ఇంజన్ ప్రొటెక్షన్ గాడి అయితే చూసుకోవచ్చు అండి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం మారుతి సుజుక్లో ఏ వెహికల్ చూసుకున్నాను ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి చాలా స్మూత్గా తినడం అనేది జరుగుతుంది మీరు ఇంజన్ చూసుకున్నట్లయితే అలాగే మీరు రఫ్గా హ్యాండిల్ చేసినా కానీ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి మీకు నాయిస్ అయితే చాలా తక్కువైతే రావడం అనేది జరుగుతుంది ఇంజన్ చూసుకున్నట్లయితే అలాగే నెక్స్ట్ ఇంటీరియర్స్ అయితే చూసుకోవచ్చు అండి మనకి క్రోమ్ కలర్లో డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే స్విచ్చెస్ అయితే చూసుకోవచ్చు అండి మనకి వెహికల్లో స్విచెస్ మరీ ఎక్కువైతే అండి మనకి సింపుల్గా ఉండడం అనేది జరుగుతుంది వెహికల్లో అలాగే మీకు పవర్ విండోస్ అలాంటివి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే మీకు స్పీకర్ అయితే కనిపిస్తుంది అలాగే బాటిల్ హోల్డర్ అయితే చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకి స్పీకర్స్ చూసుకున్నట్టు మొత్తం ఫోర్ స్పీకర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే డోర్ రబ్బరింగ్ అయితే చూసుకోవచ్చు అలాగే స్టీరింగ్ చూసుకున్నట్టుగా మనకి పవర్ స్టీరింగ్ అనేది చెప్పుకోవచ్చు అండి అలాగే స్విచెస్ చూసుకుంటే మనకి చాలా తక్కువ ఉంటాయి అని చెప్పొచ్చు వెహికల్ అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మోడ్ అలాగే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అలాగే మీరు రైట్ సైడ్ చూసుకున్నది మీకు స్విచెస్ అలాంటివైతే ఉండదు అలాగే హార్న్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే స్పీడోమీటర్ మీటర్ మనకి ఎల ఎనలాగ్ అండ్ డిజిటల్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడైతే చూసుకోవచ్చు అలాగే ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తానండి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే లైటింగ్ చూసుకున్నట్టు చాలా బాగుందని చెప్పుకోవచ్చు మల్టీ కలర్లో లైటింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి అలాగే మీకు టూ ట్వంటీ టాప్ స్పీడ్ అయితే అండి ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మీకు అలాగే థౌజండ్ ఆర్పిఎం అయితే చూసుకోవచ్చండి అలాగే మీకు పవర్ విండో అయితే చూసుకోవచ్చు అలా మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది అండి ఇక్కడైతే చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డిస్ప్లే చూసుకోవచ్చు అండి మనకి నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది మనకి వెహికల్లో టచ్ స్క్రీన్ బటన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి మనకి రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు చాలా స్మూత్గా అయితే ఉండడం అనేది జరిగింది వెహికల్లో చూసుకున్నట్టయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అండి మనకి టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చూసుకోవచ్చు అండి మనకి ఏసీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడి నుంచి అయితే అలాగే మనకి కంట్రోల్ అలాగే మీరు సీటు అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ నుంచి డ్రైవ్ సీట్ అయితే అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు అలాగే మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి అండి ఆక్స్ అలాగే మీకు ట్వెల్వ్ వార్ట్స్ పవర్ షాక్ అయితే కనిపిస్తుంది అలాగే ఏసీ వెంట్స్ అయితే చూసుకోవచ్చు అలాగే మీకు అర్జర్లేట్ అయితే కనిపిస్తుంది అలాగే మీకు స్మార్ట్ కనెక్టివిటీ అలాంటిది ఏముండదండి ఇందులో మనకి కార్ప్లే అలాగే మీకు ఆండ్రాయిడ్ ఆటో అలాంటిది అయితే ఏముందని చెప్పుకోవచ్చు అలాగే మీకు మిర్రర్ అయితే కనిపిస్తుంది అలాగే సన్ షేడ్ అయితే చూసుకోవచ్చు అండి వితౌట్ మిర్రర్ అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు అయితే మనకి విత్ మిరర్ అయితే కనిపిస్తుందండి అలాగే లైట్ అయితే చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకి నావిగేషన్ ఆప్షన్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు అలాగే మీకు స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ అయితే ఉంటుందండి ఈ వెహికల్లో అలాగే క్రూజ్ కంట్రోల్ అలాంటి ఆప్షన్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు అలాగే మీకు పార్కింగ్ అసిస్టెంట్ కూడా ఏం లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విఎక్స్ఐ మోడలో మనకి ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే అలాగే మీకు హ్యాండ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మీకు సీట్ బెల్ట్స్ అయితే చూసుకోవచ్చు అలాగే అలాగే బాక్స్ అయితే చూసుకోవచ్చు అండి పర్వాలేదు మనకి ఎక్కువ లేదు తక్కువ లేదు మీడియం అయితే రావడం అనేది జరిగింది గ్లో బాక్స్ చూసుకున్నట్టు అయితే అలాగే మనకి వుడెన్ కలర్లో డిజైన్ అయితే అండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనకి డిజైన్ చూసుకున్నట్టయితే అలాగే ఏసీవెంట్స్ అయితే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనం పెడల్స్ అయితే అండి చూసుకోవచ్చు బ్రేక్ యాక్సిలేషన్ క్లచ్ అయితే అండి ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం అనేది జరుగుతుంది అలాగే రియర్ డోర్ అయితే చూసుకోవచ్చండి మనకి సింపుల్గా అయితే కనిపిస్తుంది మీకు స్పీకర్ అలాగే మీకు బాటిల్ హోల్డర్ అయితే కనిపిస్తుంది పర్వాలేదండి మనకి స్టోర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు రియర్ సైడ్ చూసుకున్నట్టయితే అలాగే పవర్ విండో అయితే చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకి సీటింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది చాలా కంఫర్ట్గా అయితే కనిపిస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీకు చాలా రిలాక్స్గా అయితే అండి ఫ్యూచర్స్ ఎక్కువ లేకున్నా కానీ మీకు రిలాక్స్నెస్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీకు మైలేజ్ కూడా చాలా బాగా అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు అండి వెహికల్ ఇక్కడ అండి మనకి పౌచ్ అయితే కనిపిస్తుంది సీట్ దగ్గర అలాగే మీకు ఏసీ వెంట్స్ అయితే చూసుకోవచ్చు మనకి రియర్ సైడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి మరి బెల్ట్ క్వాలిటీ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే వేయకండి ఫ్రెండ్స్ మీకు బెల్ట్ క్వాలిటీ వచ్చేసరికి మీకు యావరేజ్గా ఉండడం అనేది జరిగింది అలాగే డాష్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు అండి చాలా డీసెంట్గా అయితే కనిపిస్తుంది మనకి చాలా సింపుల్గా అయితే కనిపిస్తుంది అండి అలాగే మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండి ఈ వెహికల్లో మీకు చాలా ఒక సింపుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు మైలేజ్ కూడా చాలా బాగా తీస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీకు లాంగ్ రైడ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అండి ఈ కారు కాకపోతే మీరు బెల్ట్ క్వాలిటీ గురించి అయితే ఒక మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చండి వెహికల్ మనకి యావరేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అలాగే బూట్ స్పేస్ అయితే చూసుకోవచ్చు అండి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ లీటర్స్ అయితే రావడం అనేది జరుగుతుంది పర్వాలేదంటే మనకి బూట్ స్పేస్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు అండి మనకి లైటింగ్ అయితే అలాంటిది అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు ఒక లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి అయితే ఈ కార్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అండి మనం ఎందుకంటే మనకి మైలేజ్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు స్పేర్ మౌంటైన్ వీల్ అయితే అండి ఈ విఎక్సే మోడల్ అనేది టాప్ సెల్లింగ్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అండి ఒక నైన్ ల్యాక్స్లో ఒక ది బెస్ట్ కార్ అనేది అండి ఎందుకంటే మనకి లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి ది బెస్ట్ కార్ అనేది చెప్పుకోవచ్చు మనకి మైలేజ్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి అలాగే మీకు సబ్సింగ్ కూడా చాలా స్మూత్గా ఉండడం జరిగింది ఈ కార్లో మనకి మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీ కూర్చోచ్చండి వెహికల్లో అలాగే మీకు డోర్స్ వచ్చేసరికి మొత్తం ఫోర్ డోర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కంపల్సరీ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలా ఒకవేళ మీరు కాల్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను కంపల్సరీ చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసినందు మీకు చాలా థ్యాంక్స్ అనేది చెప్పుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ బై అండి